నమస్కారం. అన్నకు ఆహ్వానం. ఓకే, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, ఇళ్లల్లో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. షర్మిల అమ్మగారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, పెళ్ళికి పిలిచారు. అందులో తప్పేం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని పార్టీల్లో చీలికలు, పార్టీల్లో పీలికలు, ఎక్కువ సమయం కేటాయించలేదు, ఇటువంటివన్నీ రాయడం, కేవలం 15 నిమిషాలే ఉన్నది, ఎక్కువసేపు లేదు ఇంట్లో, ఇవన్నీ అసంబద్ధ వార్తలు, అనాలోచితమైన వార్తలు. అవన్నీ జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల కుమారుడు పెళ్లి కార్డు అందజేత్త. ప్యాలెస్లో ఉన్నది పావు గంటే. ఆయన ప్యాలెస్లో ఉంటే నువ్వు గుడిసెల్లో ఉంటున్నావా రాధాకృష్ణ? 300 రూపాయలు ఉద్యోగంలో చేరిన వ్యక్తివి నువ్వు. 300 రూపాయలు ఉద్యోగంలో చేరిన వ్యక్తివి. ఏ పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే ఈ పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఉద్యోగంలో చేరావో అదే పత్రికకి ఎలా అధిపతి అయ్యావు? ఆయన ప్యాలెస్లో ఉంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు, రామోజీ గారు, మీరందరూ గుడిసెల్లో ఉంటున్నారా? గుడిసెల్లో ఉన్న వాళ్ళకి మానవత్వం ఉంది, ప్యాలెస్లో ఉన్న ఆయనకి మానవత్వం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మానవత్వం లేదు, మంచితనం లేదు, సహృదయం లేదు, ప్రజా సమస్యలను పట్టించుకోరు మీరు, ప్రజలకు సంబంధించిన వార్తలు రాయరు, బ్లాక్మెయిలింగ్ వార్తలు రాస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతారు, సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తారు, లంచగొండుల్ని ప్రోత్సహిస్తారు మీరు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల బుధవారం తాడేపల్లిలోని తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. పైనేమో ప్యాలెస్ అని రాస్తారు, కిందేమో నివాసం అని రాస్తారు. అవునులే, కార్ గ్యారేజీల్లో పడుకుని వాలిగురు వారెడ్డి ఎమ్మెల్సీ తిరుపతి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన కారు క్యారేజీలో పడుకున్న వాళ్ళకి నివాసానికి, ఇల్లుకి, గుడిసెకి, ప్యాలెస్కి తేడాలేం తెలుస్తాయి. కారు గ్యారేజీలో పడుకున్నారు కదా వాలిగురు వారెడ్డి గారు, ఇది ఛాలెంజ్. వాలిగురు వారెడ్డి గారి కారు గ్యారేజీలో పడుకున్నది, మీకు ప్యాలెస్ల గురించి, గుడిసెల గురించి, నివాసాల గురించి ఏం తెలుస్తాయి? కళ్ళు బైర్లు కమ్మాయి కదా మీకు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ వాహన పత్రికను అందజేశారు. మంగళవారం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రికను మొదటిగా పెట్టి ఆశీర్వాదం తీసుకున్న ఆమె బుధవారం కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అది చెప్పచ్చు కదా, ఎవరితో సీఎం రమేష్ గారు కేటాయించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేటాయించారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆవిడ కేటాయించారని చెప్పచ్చు కదా ప్రత్యేక విమానాన్ని? అది చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో తిరిగితే అది చెప్పరు. అక్కడ ఆమెకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న షర్మిల సాయంత్రం 5:38 జగన్ నివాసంలో అడుగుపెట్టారు. అన్నావదులకు కుమారుడి పెళ్లి పత్రిక అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. సాయంత్రం 6:03 బయటికి వచ్చారు. అంటే కేవలం 15 నిమిషాలు మాత్రమే జగన్ నివాసంలో ఉన్నారు. జగన్ నివాసం దగ్గర మీరేమన్నా సీసీ కెమెరాలు పెట్టేసుకుని మీ అంతటి మీరు, లేకపోతే ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ లాగా, హౌస్ ట్యాపింగ్, డ్రోన్ కెమెరాలు లాంటివి అటువంటివి ఏమన్నా పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారింటి మీద ఎవరు ఎన్నింటికి వచ్చారు, ఎన్ని నిమిషాలకు లోపలికి వెళ్ళారు, ఎన్ని నిమిషాలకు బయటకు వచ్చారు, ఇవన్నీ రికార్డు చేస్తున్నారా మీరు? పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు ఉండిపోతారా? మీరు మీ సంతానానికి పెళ్లి పత్రికల ఆహ్వానానికి ఇచ్చినప్పుడు పొద్దున్నేళ్ళు సాయంత్రం వరకు ఆ ఇంట్లోనే ఉండిపోతారా? ఒకే ఇంట్లో ఉండిపోతారా? ఎంతో మందిని పిలవాలి కదా. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుస్తారు షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తారు షర్మిల గారు, చిరంజీవి గారిని కూడా పిలుస్తారు షర్మిల గారు. ఆవిడ ఆవిడ ఇష్టం, అది ఎవరెవరిని పిలుచుకుంటారో ఆవిడ పిలుచుకుంటుంది, దానికి నీకు సంబంధం ఏంటి? ఆంధ్రాలలో వెళ్ళి ఎవరింటికి వెళ్ళినా సరే గంటలు గంటలు ఉండి వచ్చేస్తారేంటి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు. అక్కడి నుంచి నేరుగా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలోని విల్లాలో బ్రదర్ అనిల్తో ఆమె సమాలోచనలు సాగించారు. పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు పంపిన షర్మిల భర్తతో కలిసి ఢిల్లీ బయలుదేరారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున గారికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారు. కాగా కాంగ్రెస్ లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పిసిసి పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతతో జరిగిన సమావేశం ఆయన ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకుండా అందరూ స్వాగతించారు. ఆమె పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని చెప్పారు. ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా రాహుల్ జోక్యం చేసుకుని రాష్ట్ర కాంగ్రెస్ లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పాపం గిడుగు రుద్రరాజు కూడా చాలా మంచి వ్యక్తి, చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు. మరి ఇప్పుడు మేము చెప్పచ్చు కదా, క్షత్రియ వంశాన్ని రాహుల్ గాంధీ అవమానపరిచాడు, క్షత్రియ వంశాన్ని ఖర్గే గారు అవమానపరిచారు, ఆయన్ని నోరెత్తనివ్వలేదు గిడుగు రుద్రరాజుని, బ్రాహ్మణుల్ని రాహుల్ గాంధీ గారు పట్టించుకుంటలేదు, ఖర్గే గారు పట్టించుకుంటలేదు,
బ్రాహ్మణులకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, అగ్రవర్ణాల వారికి అన్యాయం చేస్తోంది, ఎస్సీ ఎస్టీ బీసీలను అయితే ఎప్పుడో మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అని మేము కూడా చెప్పచ్చుగా. కాంగ్రెస్ నుంచే వచ్చాం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, మళ్లీ తాను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరబోతున్నానని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు తామంతా కాంగ్రెస్ నుంచే వచ్చామని, ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో తాను కూడా త్వరలో చేరతానని ప్రకటించారు. ఏపీ నుంచి చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానే అన్నారు. సారస్వతిక ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. రాజధాని అమరావతికి సంబంధించి బలవంతపు భూసేకరణను మాత్రమే తాను వ్యతిరేకించానని చెప్పారు. మీరు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఏ పార్టీలో చేరినా సరే ఆయన వ్యక్తిగా చాలా మంచివారు. ఆయన చేసింది ప్రజాసేవే. అవినీతి పరుడు అన్న ముద్ర కూడా లేదు ఆయనకి. అది షర్మిల గారి అదృష్టం. ఒక మంచి ఎమ్మెల్యే ఆవిడతో పాటు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోబోతున్నారంటే అది ఆవిడికి అదృష్టం, షర్మిల గారి అదృష్టం అది. అలాగే షర్మిల ప్రభావమే కీలకం. వైసీపీలో టికెట్లు రాకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్న నేతలు తగిన కారణాలు వెతుక్కుంటున్నారు. ఇందులో ముఖ్యమైనది కాంగ్రెస్ తమ మాతృ సంస్థ కావడమే. అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఆయన కుమారుడికి అండగా నిలిచాం. ఇన్నాళ్ళు మాకు అవమానాలు ఎదురైనా భరించాం. ఈ అన్యాయాన్ని మాత్రం ఇక నుంచి సహించేది లేదు. తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నామని చెప్పుకునే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ కుమార్తె అయిన షర్మిలకి ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉండడం వారికి కలుస్తున్న మరో అంశం. ఓ పార్టీలో పదవులు అనుభవించడం, టికెట్ నిరాకరించేసరికి అవమానం ఎదురైంది. ఇది రాజకీయ నాయకులు వాడే పదాలు. నిజంగా అవమానం జరిగింది, నిజంగా అన్యాయం జరిగింది పార్టీని నమ్ముకున్నందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి పార్టీ కార్యకర్తలని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేస్తానంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఆయన బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలో నుంచి. ఓదార్పు యాత్ర చేస్తానంటే కూడా పర్మిషన్ ఇవ్వాలి. అందుకనే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అవమానపడ్డారు కాంగ్రెస్ లో ఉండి. జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసింది. ఎన్నో రాష్ట్రాలలో చరిత్ర తిరగేసి చెప్పమండి చెప్తా, 140 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో తండ్రి తర్వాత కొడుక్కి, కొడుకు తర్వాత భార్యకి, భర్త తర్వాత భార్యకి ఇలా ఎన్నోసార్లు ఎన్నో రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేయలేదు? ఆ రోజున యువకుడు, అనుభవం ఉన్న వ్యక్తే, ఇస్తే బాగానే చేసి ఉండేవాడేమో కదా, ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచింది. సొంత అన్నగారిని అవమానించిన పార్టీలోకి షర్మిల గారు వెళుతున్నారు. ఆవిడ తీసుకోవాల్సిన నిర్ణయం అది, ఎవరేం చెప్పలేరు దానికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుటుంబాలను చీల్చేస్తారు, వైసీపీ కుట్రలు చేస్తారు. కాకినాడ సభలో జగన్ ఆక్రోశం. సామాజిక పింఛన్ల నుంచి ఇళ్ల పట్టాల దాకా అన్ని అబద్ధాలు, అర్ధసత్యాలే. కాకినాడలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ పింఛన్ 3000 పెంపు సభలో ఒకవైపు విపక్షాలపై ఏడుపులు, మరోవైపు అసంబద్ధ ఆరోపణలతో ఏపీ సీఎం జగన్ జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేశారు. విపక్షాలపై ఏడుపులు ఏంటి ఆ పదం? ఆ పదం రాయడం ఏంటి రాధాకృష్ణ గారు? ఆయన ఎప్పుడు ఏడవడే జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు అని ఏడ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏడవలా. జైలుకి వెళ్ళినా కూడా ఏడవలా. ప్రజాసేవకి నిమగ్నం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏడ్చాడు, మీడియా సమావేశంలో ఏడ్చాడు, సాక్షాత్తు తెలుగు ప్రజలందరి ముందు ఏడ్చాడు. ఆ పదాలు రాయడం మానేసేయండి, రోత పుట్టిస్తున్నాయి మీ పదాలు. వైసీపీపై రాబోయే రోజుల్లో కుట్రలో కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, వీటిని ప్రజలు నమ్మద్దు. మున్ముందు పొత్తులు ఎక్కువగా కుదురుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చూస్తారు. ఏష్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏమన్నా తప్పుందా? నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అది. సొంత తమ్ముడు నారా రామమూర్తి నాయుడు గారినే దూరం పెట్టుకున్నాడు ఆయన. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంటరామారావు గారి ఇంట్లోనే చిచ్చు పెట్టి అన్నదమ్ముల్ని విడదీశాడు. బాలకృష్ణని, హరికృష్ణని విడదీశాడు. జయకృష్ణని, హరికృష్ణని విడదీశాడు. సొంత తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తను విడిపోయారు. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఎన్నేం చెప్పాలి రాధాకృష్ణ, ఇవన్నీ నీకు గుర్తున్నాయి, కానీ చరిత్రను మరుగుపరచద్దు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే అన్నారు కుటుంబాలను చీలుస్తాడని. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చీల్చరా? రాజకీయంగా వాడు పార్టీలు మారారంతే, వాళ్ళు చీలిపోలా. నువ్వు చీలుస్తున్నావు రాధాకృష్ణ కుటుంబాలని. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే అన్నారు. చంద్రబాబు నాయుడు చీలుస్తాడు, ఆయనకు ఒత్తాసు పలుకుతున్న పచ్చ మీడియా మీరు చీలుస్తారు కుటుంబాలని. ఇది వాస్తవం. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గ్రామాల్లో వైసీపీ పాలనతో అనేక మార్పులు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు పెన్షన్ 1000 రూపాయలే ఇస్తున్నారని చెబుతూ వచ్చిన జగన్ ఎన్నికలకు 2000 ఇచ్చినట్లు చెప్పారు. 3000 చేశారు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలంటే ఆయనకు మమకారం ఎక్కువ, ఆప్యాయత అనురాగాలు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి. ఆ 3000 ఇవ్వడం మీకు ఇష్టం లేదా?
పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి 3,000 రూపాయలు ఇవ్వడము, వితంతువులకు 3,000 రూపాయలు ఇవ్వడము, అసలా లేనటువంటి అక్కా చెల్లెళ్ళకి అవ్వలకి 3,000 రూపాయలు ఇవ్వడము, వయోవృద్ధులకు 3,000 రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా రాధాకృష్ణ గారు, రామోజీ గారు, నాయుడు గారు? సో మీరు ఏడుస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏడవడం. ఓకే, జై హింద్.